మేడం మా పాపకు ఫస్ట్ ఉన్నటువంటి టీపు వైట్ ఉండే మేడం నీట్ గానే అది వేసిపోయిన తర్వాత ఏం జరిగిందంటే మొత్తం రెడ్ గా వస్తున్నాయి మేడం. ఇప్పుడు మీ పాప ఏజ్ చెప్పండి చెప్పండి. నైన్త్ క్లాస్ మేడం, ఇప్పుడు నైన్త్ క్లాస్ చదువుతున్నది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ మేడం. నేను ఇప్పుడు పళ్ళు మొలిచే పళ్ళు రెడ్ చారలు అంటే బ్రౌన్ చారలతో వస్తున్నాయి అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు గాని లేకపోతే వాటర్ లో గాని చిన్నప్పుడు గాని ఏమైనా యాంటీబయాటిక్స్ ఇవ్వకూడని ఇస్తే టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ ఇవ్వకూడదండి. చిన్నప్పుడు పళ్ళ రంగును మార్చేస్తాయి. ఇట్లాంటి యాంటీబయాటిక్స్ ఏమన్నా అమ్మాయికి ఇచ్చి ఉంటే గనక పంటి తయారీ లోపం వల్ల ఇలాగ బ్రౌన్ గా వస్తూ ఉంటాయి ఒక పాయింట్. రెండో పాయింట్ అలా కాకుండా మీ అమ్మాయికి ఎక్కువ చాక్లెట్స్ తిని ఉండొచ్చు, బిస్కెట్స్ తిని అలాగే పళ్ళపై నుంచడం వల్ల పళ్ళు పుచ్చిపోవడం వల్ల కూడా బ్రౌన్ గా కనిపిస్తూ ఉంటాయి. అది మీరు డిఫరెన్షియేట్ చేయలేరు. అది పిప్పి పన్నా లేకపోతే పంటి తయారీ లోపమా లేకపోతే పాచి చేరి గడ్డ కట్టడం వల్ల అలా బ్రౌన్ గాని ఎల్లోగా కనపడుతున్నాయా అన్నది మీరు డిఫరెన్షియేట్ చేయలేరు. సో మీరు పాపను తీసుకుని ఒకసారి మా దగ్గరకు వస్తే ఒక చిన్న ఎగ్జామిన్ చేసి క్లియర్ గా చెప్తాం ఏంటి సమస్య అనేది. ఒకవేళ కనుక పర్మనెంట్ టీత్ బ్రౌన్ స్టెయిన్స్ తో వస్తూ ఉంటే ఇబ్బంది పడాల్సింది ఏం లేదండి. పాపకు ఒక వయసు వచ్చిన తర్వాత స్మైల్ డిజైనింగ్ చేయడం ద్వారా గానీ టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్స్ చేయడం ద్వారా గానీ పళ్ళని నార్మల్ గా తెల్లగా మెరిపించవచ్చు. అసలు టెన్షన్ పడకండి. కాకపోతే ఒకసారి చూపించాను ఉంటదండి. అది అంటే తనకి దేని వల్ల పళ్ళు రంగు మారిపోయి అన్నది తెలుసుకుంటే దాన్ని తెల్లగా ఎలా మార్చాలి అనే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు. మీరు హయత్ నగర్ అంటున్నారు కాబట్టి మీకు హైదరాబాద్ దగ్గర ఉంటదండి. మీరు హైదరాబాద్ గానీ కరీంనగర్ గానీ మీరు ఒకసారి పాపను తీసుకుని రండి. ఇప్పుడు ఎలాగో వెకేషన్ కదా, సో కిడ్స్ క్యాంపెయిన్ జరుగుతుంది పాదరంట్లో ప్రత్యేకంగా పిల్లల కోసమే. ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. దీనికోసం పిల్లల స్పెషలిస్టుల ఒపీనియన్, పిల్లల స్పెషలిస్టుల చెకప్లు ఇవన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నారు. అలాగే పిల్లల కౌన్సిలింగ్, పిల్లలతో పాటు పేరెంట్స్ కౌన్సిలింగ్ కూడా చాలా ఫ్రీగా, ఇవన్నీ కూడా ఫ్రీగా స్పెషల్ గా సమ్మర్ కోసం. హైదరాబాద్ లో 24 బ్రాంచ్లు ఉన్నాయి సార్. మీకు కాల్ చేస్తే మీరు దగ్గరగా మీరు స్టే చేస్తున్న ప్లేస్ కి దగ్గరగా ఉండే బ్రాంచ్ మీకు గైడ్ చేస్తారు. మీరు అక్కడికి వెళ్లి కలండి. ఓకే. టీత్ సెన్సిటివ్నెస్ కానీ జిబ్బు మనడం ఇలాంటి ఎందుకు జరుగుతాయి? పళ్ళు జనరల్ గా సెన్సిటివిటీ అనేది రెండు కారణాల వల్ల ఉంటదండి. ఒకటి బ్రషింగ్ టెక్నిక్ సరిగా లేకపోతే చిన్న వయసులోనే సెన్సిటివిటీ అనే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే చాలా మంది పళ్ళు తెల్లగా చేసుకోవాలి అనే ఆత్రంలోని ఎక్కువ సార్లు పళ్ళు తోమడం, బలంగా పళ్ళు తోమడం, రకరకాల పేస్టులతో పళ్ళు తోమడం లాంటివి చేస్తారు. రెండు పళ్ళు కొరికే లక్షణం కొంతమందికి ఉంటది. కొంతమందికి సగం సగంగా అరిగిపోతాయి మొత్తానికి వాళ్ళ పంటి తయారీ లోపాల వల్ల. సో ఈ సమస్యలు అన్నిటి వల్ల టూత్ సెన్సిటివిటీ అంటే ఏంటి, వేడి గాని చల్ల గాని తీసుకుంటే, పులుపు గాని తీపి గాని తీసుకుంటే పళ్ళు జివ్వుమని లాగే సమస్య టూత్ సెన్సిటివిటీ అంటారు. ఈ సమస్య చాలా చిన్నది. చాలా మంది ఏంటంటే ఈ సమస్య ట్రీట్మెంట్ ఉంది అని తెలియక వాళ్ళు ఏం చేస్తారు, ఫుడ్ నే ఆల్టర్ చేసేస్తారు. అంటే చల్లటి తినడం మానేస్తారు, వేడి తినడం మానేస్తారు, ఇలా చేస్తారు. అలా అవసరం లేదు. ఎంతకాలం అని మానేయగలరు? ట్రీట్మెంట్ ఉంది చక్కగా. చిన్న లేజర్ ట్రీట్మెంట్స్ ద్వారా సెన్సిటివిటీని తగ్గించవచ్చు, చిన్న మెడికేషన్ ద్వారా సెన్సిటివిటీని తగ్గవచ్చు. అలాగే పళ్ళు సగం సగంగా విరిగిపోయి అరిగిపోయినా కూడా మీ నేచురల్ పళ్ళు అసలు పీక గుండానే వాటికి చక్కటి తొడుగులు వేయడం ద్వారా పంటి లెంత్ ని పంపించి ఒకటి మిమ్మల్ని అందంగా తయారు చేయవచ్చు, రెండు మీ సమస్య సెన్సిటివిటీ అనే సమస్య ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పర్మనెంట్ గా తీసేసి కంఫర్టబుల్ గా చేయొచ్చు. దాని వల్ల ఈ జాయింట్ కూడా కరెక్ట్ గా ఉంటది. రెండు అంత ఆహారం మీరు నమిలి తినొచ్చు, సెన్సిటివిటీ అనే ఇబ్బంది పూర్తిగా తీసేయచ్చు. ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే హెసిటేట్ చేసి దాన్ని కాంప్లికేట్ చేసి పన్ను మొదల వరకు అరిగిపోయి పన్ను పీకే స్థాయి వరకు వెళ్ళకండి. వెంటనే డాక్టర్ ని కలిస్తే సింపుల్ గా చేసే ట్రీట్మెంట్ చాలా ఈజీగా కంఫర్టబుల్ గా చేసేస్తారు. డెంటల్ ట్రీట్మెంట్స్ ఎప్పుడు చేయించుకోకూడదండి? ప్రెగ్నెన్సీతో పాటు ఇంకెప్పుడైనా ఏదైనా సందర్భాల్లో చేయించుకోకుండా ఉండే సందర్భాలు ఏమైనా ఉంటాయా? అసలు చాలా మంది అనుకుంటారు ప్రెగ్నెన్సీలో డెంటల్ ట్రీట్మెంట్స్ చేసుకోకూడదు. షుగర్ వచ్చిన పేషెంట్లలో కూడా ఈ అపోహ ఎక్కువగా ఉంటుంది. షుగర్ వచ్చింది కాబట్టి డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోకూడదు, ఎందుకంటే మాన్పు పట్టదు. బీపీ ఉంది కాబట్టి రక్తస్రావం ఎక్కువ జరుగుతుంది, సో మేము డెంటల్ ట్రీట్మెంట్స్ చేసుకోము. హార్ట్ పేషెంట్లు అందరూ కూడా మాకు గుండె జబ్బులు ఉన్నాయి, డెంటల్ ట్రీట్మెంట్ చేసుకుంటే మళ్లీ స్ట్రోక్ వచ్చే అవకాశం లేదా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది, సో మేము చేయించుకోము అనుకుంటారు. అదంతా తప్పు నోషన్, అపోహ మాత్రమే. అలా చేయించుకోకుండా ఉంటే కొత్త సమస్యలు తలెత్తుతాయి. చూడండి, ఈ అపోహలతో ఉండే ఈ సమస్యలు ఉండే అందరికీ కూడా నోటి దుర్వాసన డెవలప్ అవుతుంటుంది. ఎందుకు వాళ్ళు అసలు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళరు, పళ్ళు క్లీన్ చేయించుకోరు. అసలు ఇబ్బంది పడకండి. షుగర్ వచ్చినా, బీపీ ఉన్నా, గుండె జబ్బులున్నా, ప్రెగ్నెంట్ ఉమెన్ అన్నా కూడా
నోట్లో సమస్యలు ఉంటే వాటిని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మీ పరిస్థితిని బట్టి, మీ మెడికల్ హిస్టరీని బట్టి, మీరు వాడే మందులను బట్టి, మీ షుగర్ రిపోర్ట్లను బట్టి పళ్ళని క్లీన్ చేస్తారు, పళ్ళని హెల్దీగా ఉంచుతారు. ఈ సమస్యలు ఈ జబ్బులు ఉన్నంత మాత్రమే పళ్ళు ఊడిపోవాలని లెక్కలేదు. పళ్ళు ఎవరికి ఊడిపోవు కూడా. నేను చెప్పేది ఎవరికైనా ఈ సమస్యలు ఉంటే డాక్టర్ ని కలిసి మీరు డయాబెటిక్ ప్రొఫైల్ తో పాటు రెగ్యులర్ గా డెంటల్ చెకప్, డెంటల్ స్క్రీనింగ్ కూడా ఒకసారి చేయించుకోండి. సింపుల్ చెకప్ చేస్తారు, ఎప్పటికప్పుడు క్లీన్ గా పెడతారు. దీని వల్ల మీ నోటి దుర్వాసన రాదు, పళ్ళ లాంజివిటీ, మీకు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా కూడా పళ్ళు వదులవో ఊడిపోవు, ఫ్రెష్ గా హెల్దీగా జీవితకాలం ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉంటే ఇబ్బంది పడకండి, వెంటనే అప్రోచ్ అయితే, అప్రోచ్ అయి మాట్లాడితే కదా మీ సమస్య ఏంటనేది మీకు తెలిసేది. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దంతాలు ఊడిపోయిన సందర్భాల్లో కానీ, లేకపోతే ప్రమాదవశాత్తు కోల్పోయిన సందర్భాల్లో డెంటల్ ఇంప్లాంట్స్ అయినా ఇంకే ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా, డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకోవడానికి ఏజ్ లిమిట్స్ ఏమైనా ఉన్నాయా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. హలో డాక్టర్ లో మరో షార్ట్ బ్రేక్ లేదు కదా. ఎగిరిపోయిందిరా మన టీమిని ఓడించి.